ಶತವ ಸಂಕಾಲ ದಾಸಗಳು ವಿರಚಿತ ಸ್ತವನ ಮಂಜರಿ. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. పేరు పావని. పావని గారు ఎక్కడి నుంచి అండి? విశాఖపట్నం. చెప్పండి అమ్మా, ఏం చెప్పదలుచుకున్నారు స్తవన మందిర్ గురించి? బాబా స్తవన మందిర్ నేను చదువుతూ ఉంటానండి. ఇప్పుడే లైవ్ లో బాబా స్తవన మందిర్ పాట విన్నాను. చాలా బాగుంది పాట. చాలా సంతోషం అమ్మా. ఆనందం అనిపించిందండి నాకు మనసుకి. అది చెప్తాను. నేను బాబా పాదాలకి కృతజ్ఞతలు తెలుసుకుని స్వామి అనుగ్రహం కోరుతూ నేను మీకు ధన్యవాదాలు తెలుపుదామని చేశాను. స్తవన మంజరి చదివిన తర్వాత అంటే మీ జీవితంలో మీరు చూసినటువంటి మార్పు కానీ మీరు పొందినటువంటి ఆనందం కానీ ఏదైనా ఉందా అమ్మా? నాకు మానసికంగా ప్రశాంతంగా ఉంటదండి స్తవన మంజరి చదివిన తర్వాత. చాలా సంతోషం అమ్మా అది. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ మానసిక ప్రశాంతత అనేది ఎక్కడా మనకు కొన్ని లక్షలు వేలు కోట్లు ఖర్చు పెట్టినా దొరకనటువంటిది అక్కడ దొరుకుతుందంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. నిజంగా చూశారుగా అంటే బాబా దగ్గర ఏమి దొరుకుతుంది, బాబా ఏమి ఇస్తాడంటే మనం వెతుక్కోవాలి. కానీ వెతుక్కుంటే బాబా మార్గంలో స్తవన మంజరి కావచ్చు, సచ్చరిత కావచ్చు, మనకు కావలసినవన్నీ అక్కడ దొరుకుతాయి. మనం వేరుకోదలుచుకుంటే ఏది చక్కటి ప్రశాంతత భావంతో, అదేవిధంగా బాబా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం వెతుక్కుంటే మనకు కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. ఇంకొక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ గురువు గారు, నేను సాయి ఈ మధ్యలోనే చూస్తున్నానండి. చాలా బాగుంది సాయి సచ్చరిత గురించి వివరించడం, అర్థం తెలియదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అది ఎంత చాలా బాగుంది. కానీ చూస్తున్నాను సాయినాథ శ్రవణ మంజిరి అంటే అది, దాని గురించి చెప్పండి అండి నాకు ఏంటిది అది అన్నట్టు. సాయినాథ స్తవన మందిర్ అనేది బాబాగారి కోసం శ్రీ దాస్కన్ మహారాజ్ గారు బాబాగారి శరీరంతో ఉండగా బాబాగారి మహాసమాధికి 36 రోజుల ముందు రచించి వారి ముందు వినిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్ర వచన మమ్మాది. అది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా బాబా భక్తులమ్మా? ఏంటండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా బాబా భక్తులు? ఒక 5-6 ఇయర్స్ అండి. 5-6 ఇయర్స్ కదా? అవునండి. మరి 5-6 సంవత్సరాలుగా మీరు రోజు గుడికి వెళ్తున్నారమ్మా? అంటే వీలున్నప్పుడు వెళ్తున్నాను గురు గారు, వీలున్నప్పుడే వెళ్తాము. వెళ్తారు కదా గుడికి వెళ్తే మామూలుగా ఇన్ జనరల్ గా ఏం చేస్తారమ్మా? బాబా దర్శనం చేసుకుని ప్రదక్షిణం చేసుకుని పాదకాలకి నమస్కారం చేసుకుని వస్తారు అంతే కదా. హలో హలో చెప్పండి. కేవలం దాని ద్వారా మాత్రమే మనకు బాబా దగ్గర అవుతారమ్మా? అలా దగ్గర కాదు. బాబానే పూర్తిగా తన రాసిన సచ్చరిత్ర, తన గురించి బాబా చేసిన మహత్యాల గురించి అవన్నీ తెలుసుకో. మీరు ఒక్కసారి స్తవన మంజరి చదవండి అమ్మా, బాబా అంటే ఏందో అర్థమైతుంది. అది ఎక్కువగా ఉండదు, ఒక 16 పేజీలు మాత్రమే ఉంటుంది. మీకు వీలున్నప్పుడు అన్నా ఇక్కడ, ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళు గానీ వ్యవస్థలు గానీ ఏమైపోయిందంటమ్మా, బాబా బాబా హారతులు బాబా అభిషేకాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. అలా పరిమితమైన రోజులు మీలాంటి భక్తులు అలా అంధకారంలోనే ఉండిపోతారమ్మా. ఎప్పుడైతే బాబాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, అద్భుతమైనటువంటి బాబా చరిత్రను, స్తవన మంజరి లాంటి విషయాలను ఆ వ్యవస్థల్లో చెప్పగలిగినప్పుడు అప్పుడు నిజమైనటువంటి భక్తులను అక్కడ తయారు చేయగలుగుతాం, నిజమైనటువంటి సాయిబాబా ఆశ్రితులు తయారు కాగలుగుతారు. అందుకోసం ఈ సాయి టీవీ అమ్మా. సాయి టీవీ తారణాకకు రండమ్మా, ఒక 2 రోజుల తర్వాత ప్రింటింగ్ లో ఉన్నాయి, కాగానే వచ్చేస్తాయి. ఓకే సాయిరామ్. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ జై శ్రీనివాస్ గారు బాగున్నారా? నమస్కారండి. నేను ఎంతో భక్త కోటి పరమాణులలో నేను ఒక్కండి సాయిబాబా.
ఒక్క నిమిషం జై శ్రీనివాస్ గారు, మన ప్రేక్షకులకు ఒకసారి మీ గురించి చెప్తాను. ఇప్పుడు మనకు ఫోన్ లైన్లో మాట్లాడుతుంది జై శ్రీనివాస్ గారు అని చెప్పి, ప్రముఖ గాయకులు వాళ్ళు, అనేక సినిమాల్లో వారు అనేక పాటలు పాడినటువంటి వారు, ముఖ్యంగా బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు. ఈరోజు స్తవన మంజరి పాట వారి కంఠంలో నుంచి వచ్చినటువంటిదే. సాయి టీవీ స్టార్టింగ్లో ఒకసారి కాల్ చేశారు నాకు, సార్ మీ టైటిల్ సాంగ్ చాలా బాగుందండి, మీ సాయి టీవీలో ఒక్క పాట కన్నా అవకాశం ఏం చెప్పి అడిగారు. బాబా ఇన్ని సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా మరి ఎప్పుడు వారి వైపు దృష్టి పెట్టలేదు, స్తవన మంజరి కోసం దృష్టి పెట్టారంటే ఒక మహిమానితమైనటువంటి గ్రంథానికి సంబంధించినటువంటి పాట వారితో పాడించుకోవడానికి బాబా ఎప్పుడూ ఆయన డైరీలో రాసి పెట్టుకుని ఖచ్చితంగా ఉండుంటారు. శ్రీనివాస్ గారు చాలా ధన్యవాదాలు మీరు పాట పాడినందుకు. నాకు నా ఆనందాన్ని చెప్పడానికి నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానండి, ఎందుకంటే బాబా ఆశీర్వాదం షిరిడీలో డైరెక్ట్ గా అట్లా ఆశీర్వాదం దొరకడం, అక్కడ నుంచి భక్తులు ఇంత ఫోన్ చేయడము, బాబా బ్లెస్సింగ్స్ నాకు ఇలా ఇచ్చారనిపిస్తుంది. ముఖ్యంగా అది పాడేప్పుడు కూడా నేను బాలాజీ గారు కంపోజ్ చేశారు, వారు పాడిస్తున్నప్పుడు కూడా మై మర్చిపోయి పాడామండి. చెప్పారు బాలాజీ గారు. అవునండి, అది పాడేప్పుడు ఆయన చేయడం, ఆయన బాబా భక్తుడు విజయ్ బాలాజీ, ఆయన పాడించేటప్పుడు మేము ఆ పాట అంత అయిపోయిన తర్వాత జయ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి అనుకున్నామండి పాట అయిపోయింది, అంత పులకించిపోయాం. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు, ఒక సింగర్ పాడుతున్నాడు అని మర్చిపోయాం. మొత్తం ఆ పరిసర ప్రాంతం అంతా బాబా మా పాట వింటున్నారు అనుకున్నాం, అంత పులకించిపోయాం. ఆ ముఖ్యంగా శతవ సౌతాల దాసగణు విరచిత స్తవనమంజరి విరచిత స్తవనమంజరి అనేప్పుడు మాత్రం ఇలా ఒళ్ళు పులకరించిపోయి. ఇప్పుడు కూడా మీరు పాడుతుంటే కూడా ఒళ్ళు పులకరిస్తుంది. ఆ పాట నేను ఎడిటింగ్ లో కొన్ని వందల సార్లు వినుంటాను ఎడిట్ చేసేటప్పుడు. అసలు ఆ మీరు పాడినటువంటి ఆ 2 లైన్లు రాగానే ఒక తెలియని తన్మయత్వం అది. అవునండి, అవునండి, చాలా అంటే ముఖ్యంగా ఇన్ని సినిమాలు పాడినా మేము, ఇన్ని ఆల్బమ్స్ పాడినా ఒక్కటండి బాబా నాకు అనిపిస్తుంది ఏంటంటే, మా పుట్టుక కూడా నా గురువును సేవించుకోవడానికే నేను పుట్టాను, సాయిని సాయినాథుని సేవించుకోవడానికే పుట్టాను, ఆయన కోసమే ఈ గాత్రం ఆయన పాడించుకున్నాడు, జన్మ ధన్యం అండి, అంతే ఇక్కడ నేను చెప్పలేను అంతే. మీరు శ్రీనివాస్ గారు అంటే బాబా ఎంతటి అదృష్టాన్ని ఇచ్చారనేది చాలా మందికి తెలియదండి. మీకు ఒక విషయం చెప్తాను శ్రీనివాస్ గారు, స్తవన మంజరి అనేటువంటి పుస్తకము బాబా గారు శరీరంతో ఉండగా దాసగన్ మహారాజ్ గారు ఆయన ముందు పాడారు. ఈ రోజు ఆ పుస్తకానికి 100 సంవత్సరాల సందర్భంగా, శత వసంతాలు పూర్తయిన సందర్భంగా మీరు పాడారు. దాసగన్ మహారాజ్ గారు ఆ రోజు ఎంత అదృష్టవంతులు, మీరు కూడా అంత అదృష్టవంతులు. ఇది అమృతమైన మాటలండి, బాబా గారు మీతో అందించారని అనుకుంటున్నాను, నా జన్మ ధన్యం అంతే ఇక. ఎందుకంటే శ్రీనివాస్ గారు దీని గురించి మొత్తం మర్చిపోయారు. అసలు సాయిబాబా మార్గంలో మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, సాయిబాబా అంటే గుళ్ళో ఉన్నటువంటి ఒక 6 అడుగుల విగ్రహంగానే మనం ఇన్ని రోజులు చూస్తున్నాము, కానీ సాయి టీవీ వచ్చిన తర్వాత అది కాదు బాబా అంటే, బాబా అంటే తెలుసుకోవాల్సినటువంటి ఒక అనంత సాగరం ఉంది అనేటువంటి దాంట్లో నుంచే ఈ స్తవన మంజర్ లాంటి పుస్తకాల ప్రమోషను, దాంట్లో ఉన్నటువంటి సాహిత్యం గురించి ప్రమోషన్ మనం మొదలు పెట్టాం శ్రీనివాస్ గారు. సార్ సార్ ఈ యజ్ఞంలో, సాయిబాబా యజ్ఞంలో ఒక సాయి టీవీ అనే ఒక అద్భుతమైన సాధనం ద్వారా సాయి భక్తులు సాయి భక్తి అనే ఒక దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఆ యజ్ఞంలో ఒక విజయ్ బాలాజీ అనేటువంటి ఒక గొప్ప సంగీత దర్శకుడు, సాయిబాబా శిష్యుడు, ఆయన ద్వారా సాయి టీవీ ద్వారా నాకు వచ్చిన అవకాశాన్ని బాబా బ్లెస్సింగ్స్ గా భావించుకుంటూ నేను నా జన్మాంతంగా సాయి టీవీకి ఎన్నో పాటలు పాడాలి, సాయిబాబా గారి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా. చివరిగా ఒక చరణం పాడండి దాంట్లోది మీ నోటితోటి విందాం. సుఖ శాంతుల సన్నిధి సౌభాగ్యాల ప్రదాయిని శతవ సౌతాల దాసగణు విరచిత స్తవన మంజరి విరచిత స్తవన మంజరి. సూపర్, సాయినాథ్ మహారాజ్ కి జై. జై అండి, జై అండి, సాయినాథ్ మహారాజ్ కి జై, సాయి టీవీకి మనస్ఫూర్తిగా ఎన్నో పాటలు నేను పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి భక్తులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా మిస్సెస్ స్వాతి కూడా అండి, తను కూడా సాయి టీవీకి కృతజ్ఞతలు తెలుపుతుంది. మా భక్తురాలు కూడా ఇవ్వండి. నమస్కారం సార్. నమస్కారం స్వాతి గారు, బాగున్నారా?
బాగున్నాను సార్. సార్ మీరు ఇంత మంచి అద్భుతమైన పాటను మాకు అందించినందుకు మేము సదా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. చాలా ధన్యవాదాలమ్మా, బాబాకి అవన్నీ కృతజ్ఞతలు. నాకు 7th క్లాస్ నుంచి బాబా గారు కనిపించి నాతో రా నాతో రా అని పిలిచారండి. అప్పటి నుండి నేను బాబా భక్తురాలిని పూర్తిగా. మా పెద్ద పాప పుట్టినప్పుడు నా పెద్ద పాపకు వచ్చి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయన స్వయంగా ఉయ్యాలు ఊపాడండి. అంతటి బాబా నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని వెనకాల నిలబడి ప్రత్యక్షంగా చెప్తానే ఉంటాడు. నేను మొన్న సాయిబాబా భజనకి వెళ్ళినప్పుడు నేను అన్నా నేను జిలేబీ తీసుకొని రండి భజనకి అని చెప్పి వెళ్తే ఈయన కొంచెం లేట్ అయింది, రికార్డింగ్ లో ఉండి రాలేకపోయాడు. బాబా ఎవరైతే భజన చేస్తున్నారో వాళ్ళ ఒంటి మీదకి వచ్చి జిలేబీ ఎక్కడా జిలేబీ ఎక్కడా అని 3 సార్లు అడిగారండి. అడిగితే ఈయన నమ్మలేదు బాబా అడగడం ఏంటి అని అంటే అది తర్వాత రోజు నాకు వాట్సాప్ లో రికార్డ్ అయి వచ్చిందండి. అసలు అది వీడియో తీసింది కూడా నేను తీయలేదు. అది ఎలా వచ్చిందో అది నిజంగా మిరాకిల్ అండి. అదైతే అందరు చూసి షాక్ అయ్యారు. బాబా గారు నాతో ఉన్నారు అనే దానికి ఈయనతో పాట పాడించుకోవడానికి అలా అడిగారేమో అనిపించింది. చాలా సంతోషం అండి. చాలా సంతోషం అమ్మా, మీకు బాబా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఈ స్తవన మంజరి పాట శ్రీనివాస్ గారు పాడడం. నిజంగా చాలా లక్కీ ఫ్యామిలీ అమ్మా మీదంతా కూడా. సాయిరాం, ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరాం అండి. హలో, అనిల్ సారా? అవునమ్మా, ఎవరు మాట్లాడేది? సాయిరాం. హలో అమ్మా, చెప్పండి, మాట్లాడండి, ఎవరు? సవన మంజరి, నేను యాక్చువల్గా ఈ సాయి టీవీ నుండి లాస్ట్ ఇయర్ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అప్పుడు అప్లికేషన్ చేస్తే సవన మాసంలో ఈ డేట్ ని వచ్చింది అన్నట్టు. ఆ రోజు మీకు సంబంధించిన ప్రోగ్రామ్ గురించే ఇట్లా వస్తుంది, అంటే ఈ September 9th కోసం ఎప్పుడో వచ్చింది అన్నట్టు. అప్పటి నుండి నేను స్టార్ట్ చేసిన 1 ఇయర్ అవుతుంది దాదాపుగా, 1 ఇయర్ కావడానికి. అందులో మనకి యాక్చువల్ గా ఏమని ఉంటుందంటే, జనరల్ గా హేమంత్ పంత్ గారు ఫస్ట్ చెప్తారు ఏమని, మిగతా దేవుళ్ళని నమ్మడం జస్ట్ మామూలుగా ఉత్త భ్రమని అనడానికి ఇదే ఒక నిదర్శనం అన్నది. ఏ రకంగా అంటే, ఇప్పుడు మనం యాక్చువల్ దేవుళ్ళని నమ్ముకుంటే ఏం చేస్తారు, ఇప్పుడు హిరణ్య కశ్యపుడు అందులో ఉంటది శ్రవణ మంజరిలో, హిరణ్య కశ్యపుడు దేవతలను ధిక్కరించగలని చంపబడ్డారు అని చెప్పేసి ఒక రకం ఎగ్జాంపుల్ ఇస్తారు. అది ఈ సత్పురుషుల చరిత్ర వలన, అంటే బాబాకి ఎట్లా ఉంటదంటే పాపులు గాని ఏమంటే సాధు సజ్జనులు గాని ఈక్వల్, ఒకవేళ వదిలేసిన తను మాత్రం మనల్ని అసలు వదలరు అన్నట్టు. అంటే అందులో దాసగని సార్ ఎట్లా, దాసగని మహారాజ్ గారు ఎట్లా రాశారంటే, నేను పాపులలో శ్రేష్ఠురాల్ని, హీనురాల్ని, దీనురాల్ని, అంటే మనం అనుభవించుకోవాలా, మనకు మనం యాక్చువల్గా శ్రేష్ఠురాలంటే గొప్పగా అనుకుంటాం కదా, కానీ పాపులలో శ్రేష్ఠురాలి అంటే అంతకంటే పెద్ద పాపాలు చేసిన వాళ్ళు ఉండరు. అవును, కానీ నీ నీ పాపాలు క్షీణించిన నన్ను నా దగ్గరికి వస్తారనడానికి శ్రవణ మందిర అనేది ఒక అప్లికేషన్ అన్నట్టు. అంటే దాసగన్ గారు మనకు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే, మీ యొక్క అప్లికేషన్ లో నా ద్వారా ఈ యొక్క ప్రార్థన ద్వారా బాబా యొక్క పాదాలకు ఎంత పరిమితులైతే మన పాపాలు ఆల్మోస్ట్ క్షీణింపబడి ఇంకా సప్త సముద్రాల అవతల మీరేం చేస్తున్నా అంటే, మన లోపల ఉన్నటువంటి 6 చక్రాలు ఏవైతే ఉన్నాయో, సహస్రం 7వ చక్రం అనుకుంటే, ఆ సప్త సముద్రాలు అంటే వేరే జన్మలు ఎత్తిన ఇహలోకం గాని పరలోకం గాని ఏ లోకంలో ఉన్నా గాని మీరు ఏం చేస్తున్నా నాకు తెలుసుకుంటున్నా అంటే, అంటే ఏ జన్మలో వెళ్ళినా గానీ నేను మీకు బంధం అంటే పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాగినట్టుగా లాగుతానని ఈ కవన మధ్యలో వెరీ క్లియర్ గా చెప్తుందండి. అవును, అట్లా అది చాలా 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 మెసేజ్ ఓరియంటెడ్. మళ్ళీ మనకి ఈ జన్మతో సంబంధం కాదు, ఇంకా ఎన్ని జన్మలైనా చెప్పేసి బాబాతో మనకి అనుబంధం ఇట్లా పెనవేసుకుంటూనే ఉంటుంది. కవనమంజరి దాసగన్ సార్ అసలు ఎట్లా రాశారంటే, బాబా ఉన్నప్పుడు తన ఆశీర్వచనం ఈ అక్షర గుళికల రూపంలో మీరు రాశారు కదా సార్, అది చాలా ఇన్స్పిరేషన్, చాలా సంతోషం అమ్మా. ఇంత అద్భుతంగా నువ్వు స్తవన మంజరిని అర్థం చేసుకున్నావంటే నిజంగా జీవితం ధన్యం. ఎందుకంటే మామూలుగా చదివామా పారాయణ చేసామా మన సమస్యల కోసం చేసామని కాకుండా చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నావు. నిజంగా ఒక అప్లికేషన్, నువ్వు చెప్పినట్టు బాబా దగ్గర దాసగన్ మహారాజ్ గారు మనతోటి ప్రతిరోజు బాబా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టిస్తున్నాడు. చాలా ధన్యవాదాలమ్మా. ఇంకొక సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరాం అండి. నెల్లూరు నుంచి సౌజన్య మాట్లాడుతున్నాను. సౌజన్య గారు నెల్లూరు నుంచి చెప్పండి. శ్రవణ మందిరం సాంగ్ విన్నాం సార్, చాలా బాగుంది, మాకు చాలా ఆనందంగా ఉంది సార్.
మేము ఒక 10 ఇయర్ నుంచి సాయిబాబాకి బాగా భక్తులు సార్. మా అంతకుముందు మా ఊర్లో గుడి ఉండేది కదా సార్, ఇప్పుడు నెల్లూరు దగ్గర పనిచేయదు సార్. ఇప్పుడు నెల్లూరుకి వచ్చాం సార్. బాబాకు బాగా పూజలు చేసుకుంటూ ఉంటాం సార్. 100 ఇయర్స్ పూర్తయింది మీ మధ్య సిటీకి వచ్చి దర్శించుకొని వచ్చాం సార్. మాకు ఇంకా ఇలాంటి కొత్త పాటలు ఇంకా కావాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా. మా స్తవన మంజరి వింటున్నారా రోజు? వింటున్నాం సార్. వినండి, చక్కగా మీరు చదువుకోలేకపోయినా సరే ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూట్ల స్తవన మంజరి సాయి టీవీలో వేస్తారు. అది మీరు మీ హృదయంతో చదువుకున్నట్టు ఉంటుంది, దాన్ని వింటూ ఉండండి. ఓకే, సాయిబాబా అనుగ్రహంతోనే మాకు కాలు కలిసింది సార్. చాలా సంతోషం. మేడంకి చేశాం సార్, అసలు కాలు కట్ అయింది సార్. ఓకే అమ్మా, ఇంకా మంచి సాంగ్స్ కావాలని కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం ఇప్పుడు. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నేను నాగరత్నం. నాగరత్నం గారు ఎక్కడి నుంచి అండి? హేమానగర్ బోడుపల్లి. చెప్పండి. అదే స్తవన మంజరి గురించి మాట్లాడాను. మాట్లాడండి, చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు స్తవన మంజరి పాట విన్నాం. చాలా బాగుంది. ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అన్ని పాటలు బాగున్నాయి, మేము ఎప్పుడు అదే పెట్టుకున్నాం. మా బాబు రవిశంకర్ మీకు బాగా తెలుసు, కానీ బాబు కొద్దిగా చేయి ఫ్రాక్చర్ అయింది 6 వారాల క్రితం. అయ్యో, అందుకని మొన్న పౌర్ణానికి కూడా రాలేకపోయాం. అవును, చూసానమ్మా, మీకోసం ఎదురు చూసాం మేము, మీరు వస్తారేమో అని. అవునమ్మా, అయితే బాబుకి చేయి ఫ్రాక్చర్ అయింది, కాలు చేతికి దెబ్బ తగిలింది, దాంతో రాలేకపోయాము. త్వరలో వచ్చి కలుసుకుందాం అనుకున్నాం. తప్పకుండా స్తవన మంజరి. మీరు అమ్మా చాలా, ఇంకా అసలు మేము ఎప్పుడు పెట్టాం కదా సాయి ఛానల్, అలా వింటూనే ఉంటాం మేము. ఇప్పుడు సాయి ఛానలే చూస్తూ ఉంటాం. ఇంకా సరే అమ్మా, ధన్యవాదాలు, చాలా చక్కగా మాట్లాడారు. నిజంగా ఇటువంటి తల్లులందరికీ కూడా ఇంట్లో చాలా, అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో ఈ అమ్మలందరికీ సాయి టీవీ అనేది ఒక తోడు. ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉండేటువంటి ఇటువంటి తల్లులకు బాబా ఒక స్వాంతనిస్తున్నారు సాయి టీవీ ద్వారా. ఒక స్వాంతన ఇవ్వడమే కాదు, అనేక మందికి కొత్త విషయాలను, బాబా పట్ల ఇంకా ప్రేమ పెరిగేలాగా అనేక విషయాలను బాబా గారు సాయి టీవీ ద్వారా వారికి చెప్పిస్తున్నారు. ఇదంతా కూడా ఒక లీల. ఒక లీల ఎలా జరుగుతుంది, బాబాగారి లీలలు ఎలా ఉంటాయి అనడానికి సాయి టీవీ ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. మీరు ఇంతకుముందు మాట్లాడినటువంటి కాలర్స్ని చూశారుగా, చింతల నుంచి ఆవిడ మాట్లాడింది. మంచం మీద ఉన్నటువంటి ఆవిడ స్తవన మంజరి చదువుకొని ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడేలాగా, అదేవిధంగా ఆమె చెప్పినటువంటి ఇన్సిడెంట్ విని గుంటూరు నుంచి ఎవరో మందులు సహాయం చేస్తున్నారట. అంటే బాబా సహాయం చేయించదలుచుకుంటే ఆయన ఏదో ఒక శరీరాన్ని ఉపయోగించుకొని తన భక్తులకు సహాయం చేయిస్తారట. దాసగన్ మహారాజ్ గారిలో కూడా అనేక రకాలైనటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి గుణాలు మనం చూస్తాం. ఎందుకంటే దాసగన్ మహారాజ్ గారు పోలీసు ఉద్యోగం వదిలేసి వచ్చిన తర్వాత పూర్తిగా బాబాగారి ప్రచారంలో, మహాత్ముల చరిత్ర రచనలో ఉన్నప్పుడు మరి ఆదాయం ఎలా, పెన్షన్ రాదు, ఎందుకంటే మధ్యలో ఉద్యోగం రిజైన్ చేసి రావాల్సి వచ్చింది. అటువంటప్పుడు తనకు వచ్చినటువంటి పదవి విరమణ చేసినప్పుడు వచ్చినటువంటి డబ్బుతోటి ఒక పొలాన్ని కొనుక్కొని ఆ పొలాన్ని కౌలుకిచ్చి దానిపైన వచ్చినటువంటి డబ్బులతో మాత్రమే ఆయన జీవనం సాగేది. బాబాగారు ఆయన జీవితాన్ని ఎంత సరళంగా చేశారంటే కింద పంచదప్ప పైన కండువానే, పెద్ద ఖర్చు ఏం లేదు. ఒక 4 దోవతులు కొనుక్కుంటే సంవత్సరం రోజులు వచ్చేటి అట. ఆహారము ఎక్కడ పోరితే అక్కడ వాళ్ళు పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి కీర్తనం చేసేవారు. ఆడంబరం లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. అటువంటి జీవితంలో కూడా మీ వచ్చినటువంటి ఆ కౌలు డబ్బును కూడా కొంత మిగిలించుకొని బాబా భక్తులకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఉన్నటువంటి భక్తులకు సహాయం చేసేవారట. మీ అందరికీ తెలుసు ఆర్తి సాయిబాబా రాసినటువంటి మాధవర్కర్కు చాలా పేదవాడు, పెద్దగా కనీసం ఒక 2 పూట్లు కూడా సరిగ్గా తినలేనటువంటి కుటుంబము. ఆయనకు లేకలేక బాబా ఆశీర్వచనంతో కొడుకు జన్మిస్తే ఆ కొడుకును చదివించుకోవడానికి డబ్బులు లేకపోతే దాసగన్ మహారాజు గారు చదివిస్తారు. అంతేకాదు, దాసగన్ మహారాజు గారి యొక్క ఔదార్యం గురించి మాట్లాడుకోవాలంటే
అనేక మంది అనాథ పిల్లలను చేరదీసి తన కీర్తనలు చేసేటప్పుడు ఆ పిల్లల్ని చేరదీర్చి విద్యాబుద్ధులు చెప్పించారు దాసగన్ మహారాజ్ గారు. అంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం శ్రీ దాసగన్ మహారాజ్ గారిది. ఇంకొక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? పద్మలీల అండి. పద్మ గారు ఎక్కడి నుంచి అండి? ఖమ్మం నుంచి, ఇప్పుడే ఫోన్ చేసి కలిపాను. చెప్పండి పద్మ గారు. సమాన మంజరి ఇప్పుడే చూశానండి ఇవాళని. మేము సాయి భక్తులను అసలు పది దగ్గర దగ్గర 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది. నాతో సాయి అన్ని సహకరిస్తాడు. సమాన మంజరి చూసిన కాంతి చేసి మాట్లాడాలి అనిపిస్తుంది, మంచిగా ఉందండి అని చెప్పడానికి. తప్పకుండా అమ్మా. వింటున్నారా సమాన మంజరి మీరు? ఇప్పుడే చూసానండి, ఇవాళే చూసాను. మా బాబు దగ్గరకు వచ్చాను, మా దగ్గర రావటం లేదు. ఓకే ఓకే, అదే చెప్దామని ఫోన్ చేశానండి. చాలా సంతోషం అమ్మా. స్తవన మంజరి పుస్తకం కూడా వీలుంటే తెప్పించుకొని పారాయణ చేయండి. అసలు కలస్తలేదు కలస్తలేదు అని బాధపడే చాలా సార్లు చేశాను కదా, కలస్తలేదు అనుకున్నా. కలిసింది నాకు, అదే సంతోషం అండి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. సాయిరామ్. సాయిరామ్ అండి. చాలా మందికి స్తవన మంజరి పుస్తకాలు అందుబాటులో లేవని చెప్పి, శతవసంతాల స్తవన మంజరి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని, కేవలం దాంట్లో స్తవన మంజరే కాదు 100 సంవత్సరాలుగా భక్తులకు చేస్తున్నటువంటి మేలు, అదేవిధంగా దాసగన్ మహారాజ్ గారికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త వివరణ, ఇవన్నిటినీ పొందుపరిచి శతవసంతాల సాయినాథ స్తవన మంజరి పుస్తకాన్ని ప్రింట్ చేసి ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. అది త్వరలో మీ అందరికీ ఒక 2-3 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా సరే ఆ స్తవన మంజరిని ఉచిత వితరణ గుర్తుపెట్టుకోండి అమ్మా, అది పెద్ద కాస్టింగ్ కాదు, 10 రూపాయల లోపే ఉంటుంది పుస్తకము. ఆ పుస్తకాన్ని మేము ప్రింటింగ్ కాస్ట్కే మీకు ఇస్తాము. వీలైతే, ఎందుకంటే అమ్మా చాలా మందిరాల్లో గురువారం పూట 100లాది మంది భక్తులు వస్తారు, అనేక మంది సాయి టీవీ చూస్తున్నటువంటి వాళ్లకు స్తవన మంజరి చదవాలన్నటువంటి ఒక ఆశ ఉంది. ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మందిరాల దగ్గర పుస్తకాలు ఉండవు, కేవలం మందిరాల కౌంటర్లో పులిహోర పట్లాలు లడ్డూలు తప్ప మిగతా ఏవి మన వాళ్ళు పెట్టట్లేదు. అందుకనే మీకు ఎవరికైతే శక్తి ఉంటుందో శక్తి మేరకు ఆ పుస్తకాలు ఇక్కడ ప్రింటింగ్ కాస్ట్కు తీసుకొని మీరు వెళ్ళినటువంటి ప్రదేశాల్లో, మందిరాల్లో, అక్కడ ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయండి అమ్మా. తద్వారా ఈ 100 సంవత్సరాల స్తవన మంజరి చరిత్రలో మీరు చేసినటువంటి సేవ అద్భుతంగా నిలిచిపోతుంది. ఆ పని చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అట్లా పంచడం వీలు కానటువంటి వాళ్ళు, ఏదైతే సాయి టీవీ చేసేటువంటి ఉచిత వితరణకు మీరు ఆ ప్రింటింగ్ కాస్ట్ అమౌంట్ కడితే, మీరు కట్టినటువంటి అమౌంట్కు మేము ఉచిత వితరణ కింద ఇతర ప్రాంతాలకు, అనేక ప్రాంతాలు ఉన్నాయిగా తెలంగాణ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలకు కొంతమందికైనా అవి చేరాలని చెప్పి ఒక సంకల్పం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక అంశం గురించి, ఒక కార్యక్రమం గురించి మనం ఏదో 4 గొప్పగా మాట్లాడుకోవడం, దాన్ని గొప్పగా కీర్తించడం కాదు. బాబా మార్గంలో ఏంటంటే మాటల కంటే కూడా ఆచరణ చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ఆచరణ మనం చేద్దాం స్తవన మంజరికి సంబంధించి. మీరందరూ కూడా తప్పకుండా ముందుకు రండి. ఇంకొక సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్. అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ అండి. అవునమ్మా, మాట్లాడండి. ఎవరమ్మా? సార్ నమస్తే, మీ సాయి టీవీ ఫస్ట్ సార్ సార్ ఈ రోజే కలిసింది సాయిబాబు బాబా భక్తుల అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నెల్లూరు నుంచి. చెప్పండి. మాకు నెల్లూరులో ఒక 3 మంత్స్ నుంచే వస్తుందండి బాబా ఛానల్. నేను ప్రతిరోజు మా ఇంట్లో టీవీ అదే పెట్టుంటాము. అసలు చాలా బాగుంటున్నాయి, మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ స్తవన మంజరి కూడా సాయి ఛానల్ వచ్చాకే తెలిసిందండి, అంతకు ముందు సత్యరత్న మాత్రమే తెలుసు మాకు. ఆ స్తవన మంజరి సాయి టీవీ చూసినప్పటి నుంచి తీసుకొని చదువుతున్నామండి. కొంచెం మాకు బాగుంది, మేము 3 ఇయర్స్ నుంచి బాబా భక్తురాల్ని, మాకు సాయిబాబా స్వప్న దర్శనం కూడా కలిగిందండి స్తవన మంజరి చదివాక. చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం అమ్మా. నిజంగా సాయి టీవీ ద్వారా ఇంతమందికి స్తవన మంజరి దగ్గర అవుతుందంటే నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం అమ్మా. అసలు ఫస్ట్ సాయి బాబాని తలుచుకొని మీకు కాల్ చేశాను, చేయంగానే కలిసింది బాబా నాందున్నాడండి. తప్పకుండా అమ్మా. ఎవరైతే ఆయన పట్ల ఆతృతతో మనం ఉంటామో, ఆయన పట్ల జిజ్ఞాసతో మనం ఉంటామో, ఖచ్చితంగా ఆయన మనకు మన పని ఆయన చేసి పెడతారమ్మా. అదే అసలు ఆయన పాటలు ఆయన ఇంటేనే నాకు కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, ఒళ్ళకి ఆ గర్భుడు పోటు లాగా వచ్చేస్తుంది. చాలా సంతోషం అండి. అసలు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము బాబా ఛానల్ అంటూ ఒక పర్టికులర్ గా లేదు అనుకుంటున్నాము, మీరు చాలా స్టార్ట్ చేశారండి, మాకు చాలా హ్యాపీగా ఉంది.
చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. మా పాటలు చాలా బాగుంటాయండి. ఈవినింగ్ హారతి అయిపోగానే చంద్రోదయం అయింది ఓ సాయి ఆ సాంగ్ చాలా బాగుంటుందండి. చాలా సంతోషం అండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మ చాలా ధన్యవాదాలు. అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చేసేటువంటి సాయినాథ స్తవనమంజరి శతవసంతాల ఉత్సవం, మొన్ననే యానివర్సరీ జరుపుకున్నాము, 3 వసంతాలు పూర్తయింది సాయి టీవీకి. వెమ్మడే ఈ కార్యక్రమం అంటే నిజంగా కూడా భయమేసింది. మీ అందరికీ తెలుసు, ఒక పాట చేయించాలంటే ఎంత ఖర్చు ఉంటుంది, ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత ఖర్చు ఉంటుంది. మరి సాయి టీవీలో సాయిబాబా మంత్రదండంతో ఏం సృష్టించబడవు కదా డబ్బులు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నడవడానికి మీరు ఈ స్తవనమంజరి కార్యక్రమాన్ని నిజంగా నాకు వ్యక్తిగతంగా 12వ తేదీ రోజు స్తవనమంజరికి ఒక పెద్ద ఉత్సవం చేయాలనిపిస్తుంది. కానీ ఎవరు ముందుకు రానప్పుడు, ఎవరు సహకరించినప్పుడు ఒక్కడమే అడుగు వేయడం సరైనటువంటి పద్ధతి కాదు. చూద్దాం ఎంతమంది కలిసి వస్తారు దీనికి ఉత్సవం చేద్దామని చెప్పి. అంటే ఉత్సవం చేద్దామంటే మళ్ళీ ఒక వేదిక కావాలి, ఆ వేదికకు అలంకరణ కావాలి, వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు కావాలి, మళ్ళీ ఇప్పుడు పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాం వాటికి డబ్బులు కావాలి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బాబా ఇచ్చినటువంటి శక్తి మాకెంతుందో అంత మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ కలిసి వస్తే స్తవనమంజరి మన జీవితాలను ఇంతగా మార్చింది కదా, మరి స్తవనమంజరి ఉత్సవాన్ని మనం ఎందుకు చేయకూడదని చెప్పి భక్తులందరూ కలిసి వస్తే అప్పుడు తప్పకుండా ఆలోచిద్దాం. బయట పెద్ద ఉత్సవం చేసేది కానీ సాయి టీవీలో ప్రతిరోజు ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. స్తవనమంజరికి, స్తవనమంజరి గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉందాం. మా కమిట్మెంట్ మేము ఎప్పుడూ తప్పము. కాకపోతే ఏంటంటే బయట ఇంకా ఎక్కువ మంది మన అందరం కలిసి ప్రత్యక్షంగా మాట్లాడుకునేదానికి, ప్రత్యక్షంగా కార్యక్రమం చూసేదానికి, టీవీలో చూసేదానికి ప్రత్యక్షంగా చూస్తే ఇంకా మనకు అనుభవం దగ్గరగా కలుగుతుంది. ఇప్పుడు మనం టీవీలో నేనో ఇంకెవరో ఇంకెవరో స్తవనమంజరి గురించి మాట్లాడడం, ఇదంతా కూడా అంత మనసుకు హత్తుకోదు. ఏదైనా కార్యక్రమం ఫిజికల్గా చేస్తేనే సంతోషం, ఒక ఉత్సవాన్ని ఉత్సవంగా చేస్తేనే సంతోషం. కానీ చివరి రోజు వరకు బాబా ఏం చేస్తారో, దాన్ని ఎలా చేయించుకుంటారో బాబా ఇష్టం. కానీ మా కమిట్మెంట్ ప్రకారం మేము మాత్రం ప్రతిరోజు రేపు సోమవారం నుంచి స్తవనమంజరి కార్యక్రమాలు రెగ్యులర్గా మనం సాయి టీవీలో చూడవచ్చు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.